నూట ఇరవై ఏడు పరుగుల లక్ష్యం వంద పరుగులకు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది మరో ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు మాత్రమే చేయాలి కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ఓటమిని చేజేతులారా కొని తెచ్చుకుంది ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలను తన కాలితో తానే తన్నేసినట్లు అనిపించింది సన్ రైజర్స్ హైదరాబాద్ తీరు చూస్తే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఏడు వికెట్లను మూడు పాయింట్ ఐదు పరుగుల తేడాతో కోల్పోయి పద్నాలుగు పరుగులు మాత్రమే చేసి పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోయింది తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఏడు వికెట్లు కోల్పోయి ఇరవై ఓవర్లలో నూట ఇరవై ఆరు పరుగులే చేసి వంద నుంచి నూట పద్నాలుగు పరుగులు ఆల్ అవుట్ కావటం విస్మర్యానికి గురి చేసింది పేక మేడ కంటే దారుణంగా కుప్పకూలిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ సగటు అభిమానికి ఇలా చేజార్చుకున్న మ్యాచ్లు కూడా ఉండడంతో ఫ్యాన్స్ రగిలిపోతున్నారు తమ ఆగ్రహాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు సన్ రైజర్స్ యాజమాన్యం హైదరాబాద్ పేరును చెడగొట్టొద్దని పేరు మార్చుకోండి ఓ అభిమాని ఘాటుగా ట్వీట్ చేశాడు ప్లే ఆఫ్స్ కు చేరే అర్హత సన్రైజర్స్ కు లేదు ఇప్పుడు బయటకు వచ్చేయటం బెటర్ అంటూ సన్ రైజర్స్ ఆటగాళ్లలో ఒక్కరిలోనూ సీరియస్నెస్ లేదని గిల్లీ క్రికెట్ లో ఆడుతున్నారని ఎగ్జామ్స్ ఉంచుకొని మ్యాచ్లు చూస్తున్నా ఇంత దారుణంగా ఆడుతున్నారని ఇంకొక అభిమాని ట్వీట్ చేశాడు వచ్చే సీజన్ లోనైనా జట్టులోకి మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తీసుకోవాలని అలాగే మంచి బౌలర్లను జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు అలాగే టీమ్ సెలక్షన్ విషయంలో లక్ష్మణ్ తీరును తప్పుబడుతూ మరికొందరు ట్వీట్లు చేయటం గమనార్హం ఏడేళ్లుగా ఆడుతున్న మిడిల్ ఆర్డర్ సమస్యను పరిష్కరించకపోతే ఎలా అని ఓ అభిమాని వాపోయాడు గత ఏడేళ్లలో రాహుల్ మోర్గన్ లాంటి ఆటగాళ్లను వదులుకొని పనికిరాని ఆటగాళ్లను జట్టులోకి తీసుకు చూసుకున్నారని వేలంలో డబ్బులు మిగిల్చడం మీద ఉన్న శ్రద్ధ మంచి ఆటగాళ్లను తీసుకోవడంపై లేదని కొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు ఇలాంటి ఆటగాళ్లను సెలక్షన్ చేయటం లక్ష్మణ్ తప్పిదమేనంటూ అభిమానులు వాపోతున్నారు